గోంగూర అన్నం చాలా ఈజీగా సింపుల్గా నువ్వు చేసేలాగా నేను చూపిస్తాను. ఈసారి మామయ్య వచ్చినప్పుడు నువ్వు కూడా గోంగూర అన్నం చేసి పెట్టి మార్కులు కొట్టేసుకో, ఓకేనా? ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసి గోంగూర అన్నంకి కావాల్సిన పదార్థాలన్నీ తెచ్చేసుకుందాం, ఓకేనా? గీత, గోంగూర అన్నంకి కావాల్సిన గోంగూర ఫ్రెష్గా ఒలిచి చక్కగా కడిగి పెట్టుకున్నాను, అలాగే అన్నం. అయితే అన్నం చల్లగా అవ్వాలి. అప్పటికప్పుడు వండిన అన్నమైనా పర్వాలేదు, కొంచెం లెఫ్ట్ ఓవర్ అన్నమైనా కూడా పర్వాలేదు, కానీ చల్లగా ఉండాలి. వేడి వేడిది అయితే మనం అందులో వేస్తే కలిపినప్పుడు విరిగిపోతుంది, కాబట్టి కొంచెం చల్లగా ఉండాలమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ కన్నా కడాయి పెట్టుకుందాం. ఇది నా ఫేవరెట్ కడాయి, ఎందుకంటే ఇందులో ఏవి చేసినా కూడా టేస్టీగా అవుతాయి, అలాగే కింద మాడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. అన్నంకి సరిపడా నూనె వేసుకోవాలి, అలాగే వెల్లుల్లి కూడా కావాలి. గీత, గోంగూరతో పాటు వెల్లుల్లి కాంబినేషన్ ఎప్పుడు క్లాసిక్ కాంబినేషన్ అమ్మ, చాలా చాలా బాగుంటుంది. ఆ రెండింటిని కొంచెం నూనెలో వెల్లుల్లిని వేయించిన తర్వాత అందులో గోంగూర వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు గోంగూరతో ఏది చేసినా చాలా బాగుంటుంది గీత. సో మనం ఫస్ట్ వెల్లుల్లిని కొంచెం కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని మొత్తం సన్నగా కాకుండా ఇలా కొంచెం క్రష్ చేసుకున్నాం అనుకో, నూనెలో వేగిన తర్వాత అది తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది గీత. అరే, నీతో మాట్లాడుతుంటే మా చెల్లితో మాట్లాడినట్టే అనిపిస్తుంది గీత. సి, ఇలా అన్నీ క్రష్ చేసుకోవాలి. మనం చాప్ చేయడానికైనా ఇలా వెల్లుల్లిని క్రష్ చేసుకొని చాప్ చేస్తే కనుక ఈజీగా సన్న సన్నగా కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే నువ్వు వంటలు నేర్చుకుంటున్నావు కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకో, నీకు వంట చేయడం చాలా తేలిగ్గా అయిపోతుంది. ఒకవేళ నీకు వెల్లుల్లి నాలాగే నీకు వెల్లుల్లి ఇష్టమైతే ఇంక కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న అన్నంకి అలాగే గోంగూరకి ఇన్ని వెల్లుల్లి సరిపోతాయి. నూనె కొంచెం వేడవ్వాలి, నూనె కొంచెం వేడవ్వాలి. అది వేడయ్యే లోపల మనం పోపు డబ్బా కూడా తెచ్చేసుకుందాం గీత. నూనె వేడైంది, ఇందులో మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి గీత. అలాగే కొంచెం ఆవాలు, కాస్తంత జీలకర్ర, ఎండుమిరపకాయలు, మామే ఇంటికి వస్తున్నారని చెప్పావు కదా, కొంచెం జీడిపప్పు ఎక్కువగా వేసి పెట్టు ఆయనకి. కొన్ని జీడిపప్పులు, కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి జస్ట్ ఇలా మధ్యలోకి చీల్చి కొంచెం పెద్ద పెద్ద ముక్కలే వేసుకోవాలి. తాలింపుకు సరిపడా పసుపు, ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర, మరి పెద్ద పెద్ద ఆకులుంటే కొంచెం ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర, ఒక్కసారి గోంగూర వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది కానీ నూనెలో వేగితే మొత్తం దగ్గరకు వచ్చేసి కొంచెమే అయిపోతుంది. ఇప్పుడు గీత, ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. గోంగూరలో రెండు రకాల గోంగూర దొరుకుతుంది గీత, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి తెల్ల గోంగూర తెచ్చుకోకు. ఇలా ఎర్ర గోంగూర తెచ్చుకుంటేనే పుల్లగా బాగుంటుంది. ఇదే గోంగూరతో మటన్ చేసుకోవచ్చు, చికెన్ రొయ్యల్లో వేసుకున్నా కూడా ఈ గోంగూర చాలా చాలా బాగుంటుంది. నాకు గోంగూరతో ఏది చేసినా కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఇందులో ఉప్పు, తీసుకున్న అన్నంకి గోంగూరకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి గీత.
కొందరు గోంగూర అన్నం చేసేటప్పుడు గోంగూరని ఇలా మొత్తం వేయించిన తర్వాత పేస్ట్ చేసి కూడా వేసుకుంటారు. కానీ నాకు ఎందుకో గీత అలా పేస్ట్ చేసిన దానికన్నా ఇలా డైరెక్ట్గా ఆకుకూర వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మధ్య మధ్యలో తింటూ ఉంటే ఆకుకూర ఒక్కొక్కటి గోంగూర తగులుతూ ఉంటే బాగుంటుంది. చక్కగా తాలింపులో గోంగూర మొత్తం వేగిపోవాలి. అమ్మకి చెప్పి ఇలాంటి మూకుడు ఒకటి తెప్పించుకో. ఇది పూత పోసిన ఇనుప కడాయి. ఇందులో వంటలు చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. గీత, ఇప్పుడు మనం ఇందులో అన్నం వేసుకోవాలి. అన్నం ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇందులో కొసమెరుపుగా మనం ఒకటి యాడ్ చేయాలి. అదేంటో చెప్తా, ఫస్ట్ అన్నంని కలుపుకుందాం. ఒకసారి అన్నం గోంగూర మిశ్రమంలో వేసిన తర్వాత ఇందులో కాస్తంత నెయ్యి వేసుకోవాలి. గీత, గోంగూర నెయ్యి, గోంగూర అన్నంలో నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ మరీ మరీ పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చక్కగా అన్నంని గోంగూర మిశ్రమంలో కలిపేసుకోవాలి. అసలు నోరు ఊరిపోతుంది. మామయ్యకి చేసి పెట్టి గీత నిజంగా ఆయనకి భలే భలే నచ్చుతుంది. ఈరోజు లంచ్లో నేను గోంగూర అన్నం అలాగే టమాటో రసవంగి రెండింటిని బాగా ఎంజాయ్ చేయబోతున్నాను. సో ఒకసారి గోంగూర అంతా అన్నంలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చివే డైరెక్ట్గా వేసుకోవాలి. తింటూ ఉంటే పచ్చి ఉల్లిపాయలు గోంగూర అన్నంలో తగిలితే బాగుంటుంది. ఇది మీ ఇష్టం, మీకు ఇలా పచ్చిగా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదు అంటే తాలింపులోనే కొంచెం వేసుకొని వేయించుకోవాలి అంటే అలా కూడా వేయించేసుకోండి. కానీ నాకు ఇలా పచ్చివి వేస్తేనే ఇష్టం. గోంగూర అన్నం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకుందాం. ప్యాన్ అంటే ఏంటి? స్వప్నక ఆల్రెడీ వంట చేసిన తర్వాత మళ్ళీ ప్యాన్ అంటుంది అనుకుంటున్నారా? ప్రెజెంటేషన్ చేయడానికి ఇలాంటి ప్యాన్స్ చాలా బాగుంటాయండి. మనకి ఇప్పుడు రకరకాలుగా దొరుకుతున్నాయి కదా. ఎప్పుడు కూడా మనం వండిన వంటకాన్ని ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వడ్డించడం కూడా బాగుంటుంది. చూసే వాళ్ళకి చాలా నచ్చుతుంది అది. ఇప్పుడు జీడిపప్పులు పైన కనిపించేలాగా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. గీత, గీత జీడిపప్పులు ఎక్కువ వేయు, మామయ్య దగ్గర మార్కులు ఖచ్చితంగా కొట్టేస్తావు. గీత కోసం చేసిన గోంగూర అన్నం చూసారు కదా, మరొకసారి చిన్న రికాప్ చూడండి. గోంగూర అన్నం తయారీ విధానం, ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే ఉడికించుకున్న అన్నం నెయ్యి వేసి బాగా కలుపుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటే గోంగూర అన్నం రెడీ.